ఇత్యాది మాతృ ద్రవ్యాల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ గారి ఆదేశానుసారం ప్రజల్లో అవగాహన కల్పించే నిమిత్తం ఇక్కడ కలెక్టరేట్ నుంచి న్యూ బస్ స్టాండ్ చౌరస వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా ఈ మార్గ ద్రవ్యాల వల్ల జరిగే అనర్థాలు అవన్నీ కూడా ప్రజల్లో అవగాహన కల్పించారు. అంతేకాకుండా కూడా గత కొన్ని రోజుల నుండి గ్రామ గ్రామాల్లో మరియు స్కూళ్ళల్లో కాలేజీల్లో అక్కడ కూడా అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఏదైనా కూడా మాకు ఇక్కడ మార్గ ద్రవ్యాల అమ్మినట్టు కానీ ఏదైనా తెలిస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము దాన్ని నిరోధించడానికి నిరోధించగలుగుతామని అంతర్జాతీయ మార్గ ద్రవ్యాల దినోత్సవం ప్రతి సంవత్సరం జూను 26 నాడు చేసుకోవడం అయితే వస్తుంది. దినోత్సవాలను చేసుకోవడమే సరిపోయింది. ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం కానీ ఖచ్చితంగా మన ఒక అభిప్రాయానికి రావాల్సి ఉంటుంది. ఎక్కడ ఈ మాదక ద్రవ్యాల వాసన పడుచుకున్న వెంటనే పోలీసులకు కానీ ఎక్సైజ్ వారికి కానీ తెలియజేసినట్టుంటే వారు చర్య తీసుకుంటారు. ముఖ్యంగా గంజాయి, నల్ల మందు, హెరాయిన్, కొకాయిన్, బ్రౌన్ షుగర్, మరిజువానా, ఎపిడెంట్ లాంటి అనేకమైన డ్రగ్స్ కాంబోడియా, థాయిలాండ్ లాంటి దేశాల నుంచి అనేకంగా మన దేశానికి వస్తున్నాయి. వీటి విషయంగా ఎక్సైజ్ వారు కానీ, కస్టమ్స్ వారు కానీ, నేవీ, ఎయిర్ ఫోర్సు అన్నీ జట్టుకట్టి ఖచ్చితంగా వారు జరిగినట్లయితే ఇది మన దేశానికి అక్రమంగా చొరబడడానికి లేదు. అలాంటి వాటిని తప్పకుండా అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ డ్రగ్స్ కూడా కొన్ని దొరకబెట్టినాక ఇది ఏ మందు ఏ డ్రగ్ అనేది తెలియని పరిస్థితి మన దగ్గర ఉంది. ఎందుకంటే అదేంటిదో వారిని నేరస్తున్న అడిగే దుస్థితి మనది. కాబట్టి ఈ దుస్థితి రాకుండా ఉండాలంటే